హలో అండి, నేనైతే ఈరోజు ఈ వీడియోలో అమెరికాలో స్థలం ఎంత అవుద్ది, అంటే స్థలం మనమే కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని వీడియో చేస్తున్నాను. వీడియో మాత్రం నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే అమెరికాలో ఎక్కడైనా సరే ఇక్కడ మనకి ల్యాండ్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ల్యాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ల్యాండ్ ప్రైస్ తక్కువ వస్తుంది. అలాగే మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే మాత్రం చాలా ఎక్కువ అవుద్ది ఇక్కడ. అంటే మన కంప్లీట్గా ఇండియాకు ఆపోజిట్ అనమాట. మనకి ఇండియాలో అయితే ల్యాండ్కి ఎక్కువ అవుద్ది, హౌస్ కన్స్ట్రక్షన్కి కొంచెం తక్కువ అవుద్ది. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల దానికి మనీ తక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడైతే స్థలం మనకి 40 లాట్ 50 లాట్ 60 లాట్స్ అలా ఉంటాయి. మనకి ఇక్కడ 4-5 సెంట్స్లోనే మనకి హౌస్ మొత్తం రెడీ అయిపోద్ది, హౌస్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోద్ది. మనకి ఆ 40-50-60 సెంట్స్లోనే మనకి మొత్తం ఇల్లు మొత్తం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంటికి అది ఎక్సెప్ట్ ఓన్ రెంట్ హౌసెస్ అయితే తప్పితే, ఓన్ హౌసెస్ అయితే ఖచ్చితంగా వెనకాల మనకి బ్యాక్ యార్డ్ ఉంటుంది. అది ఆప్షన్ కాదు, అది మన ఇష్టం కాదు, కంపల్సరీ బ్యాక్ యార్డ్ ఉంటుంది. అలాగే ఇంకోటి స్పేషియస్గా ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే మన ఇంటికి పక్కింటి ఇంటికి ఏంటంటే చాలా మధ్యలో కూడా స్పేస్ ఎక్కువ ఉంటుంది. అదే మనకి టౌన్ హోమ్స్ అలా తీసుకున్నాం అనుకోండి, అవైతే అసలు స్పేస్ ఉండదు. అంటే ఇంటికి అసలు మన ఇంటికి పక్కింటికి అసలు స్పేసే ఉండదు. పక్క పక్కన చాలా బెడ్రూమ్స్ అవి కూడా చాలా చిన్న చిన్నవిగా అలా ఉంటాయి. ఇవి అలా కాదు, మన ఓన్గా తీసుకుంటే ఇదేంటంటే మనకి కమ్యూనిటీస్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనకి చాలా స్పేషియస్గా ఉంటాయి అన్నమాట. ఇంటింటికి ఖచ్చితంగా అయితే గ్యాప్ ఎక్కువే ఉంటుంది. అలాగే ఇల్లులు కూడా చాలా పెద్ద పెద్దగానే ఉంటాయి ఇక్కడ, ఏ కమ్యూనిటీ తీసుకున్నా కూడా. సపోజ్ 1 స్టోరీ తీసుకున్నాం అనుకో, అంటే 1 స్టోరీ అంటే ఏం లేదు, జస్ట్ కింద ఒకటే ఉంటుంది, మనకి పైన ఏమి ఉండదు. మనకి ఇండియాలో మిద్దెలు అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ అసలు అలా ఏమి ఉండవు. 1 స్టోరీ అంటే కింద మాత్రమే వస్తుంది, ఇంకా పైన అసలు స్టెప్స్ కానీ ఏమీ ఉండవు. ఇప్పుడు సపోజ్ మనం $1,00,000 తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ కరెన్సీ యూఎస్ కరెన్సీ అమెరికా కరెన్సీలో. అలాగే మనకి 3-4 హౌస్ కన్స్ట్రక్షన్కి మొత్తం కలిపి మనకి 3-4 లాక్స్ అవుద్ది డాలర్స్, అంత పడుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఎవరైనా వాళ్ళే ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని దానికి అయితే ప్రిఫర్ చేయరు. ఎందుకని ప్రిఫర్ చేయరంటే, మనమే సపోజ్ ఓన్గా ల్యాండ్ కొనుక్కొని మనకు నచ్చిన మోడల్ ఇల్లు కట్టించుకున్నామంటే దానికి చాలా ప్రాసెస్లు, చాలా పర్మిషన్స్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి. అవన్నీ మనమే తీసుకో, అవన్నీ మన ఓన్గానే తీసుకురావాలి ఆ పర్మిషన్స్ అవన్నీ. అందుకని ఇవంతా మన ఓన్గా ల్యాండ్ కొనుక్కొని మన ఓన్గా హౌస్ అంటే ఎవరు అంత ప్రిఫర్ చేయరు ఇక్కడ. ఈ పర్మిషన్స్ అవన్నీ ప్రాసెస్లు చాలా లేట్ అయిపోతాయి కాబట్టి ఎవరైనా ఏం చేస్తారంటే, మోస్ట్లీ ఇక్కడ అందరూ మన ఇండియన్స్ అనే కదా, అందరు ఎవరైనా సపోజ్ మన ఇండియన్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కట్టిన ఇల్లులు ఉంటాయి కదా, అంటే కమ్యూనిటీలో తెలుగు సపోజ్ తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ తెలుగు వాళ్ళు ఉండేది వాళ్ళు ఉండేటట్టు అనమాట. వాళ్ళ లాంగ్వేజ్ ఏదైతే అలా ఎక్కువ మంది ఇండియన్స్ ఎక్కువ మంది ఉండేటట్టు చూసుకొని ఆ కమ్యూనిటీస్కి వెళ్తారు, డైరెక్ట్గా ఇల్లు కొనేస్తారనమాట. అంటే వేరే వాళ్ళు సపోజ్ ఖాళీ చేసి వేరే వాళ్ళు అమ్మతుంటే ఇంకా వీళ్ళు కొనడం అలా చేస్తారు. అంటే మనకి ఎక్కడన్నా ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళు ఏమైనా ఖాళీ చేస్తున్నారా అవన్నీ ఎలా తెలుస్తాయి అంటే, మనం ఇవన్నీ మార్కెట్ ప్లేస్లో పెట్టేస్తారు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. సపోజ్ కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే ఆ స్టేట్లో నుంచి వేరే స్టేట్కి వెళ్ళిపోతుంటారు, అప్పుడు ఇల్లులు ఖచ్చితంగా అమ్మేయాలి కాబట్టి అలా వాళ్ళంతటా వాళ్ళే మార్కెట్ ప్లేస్లో అలా పెట్టేస్తారు. మనకి ఆ ఇల్లు నచ్చి ఇల్లు ఇక్కడ ప్రతి పిక్చర్ పెడతారనమాట, అంటే బెడ్రూమ్స్, కిచెన్ ఎలా ఉంటుంది, బ్యాక్ యార్డ్ ఎలా ఉంటుంది, ఎంత స్క్వేర్ ఫీటు, ఎంత ప్రైజు, అంటే వాళ్ళు ఏ రేంజ్లో ఉన్నారు అని మొత్తం టోటల్గా మార్కెట్ ప్లేస్లో అయితే పెడతారు. మనకు నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు, డైరెక్ట్గా వాళ్ళతోనే వెళ్ళి ఇంకా మనీ ఇచ్చి మనం ఆ ఇల్లు కొనుక్కునేయచ్చు. ఇది ఒక ఆప్షన్. లేదంటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే, మన కమ్యూనిటీస్లో ఇక్కడ ల్యాండ్స్ వాళ్ళవే అనమాట, వాళ్ళు చూపిస్తారు ల్యాండ్స్ వాళ్ళవే, కాకపోతే మోడల్స్ చూపిస్తారనమాట, హౌస్ మోడల్స్ ఒక 5 మోడల్స్ అలా చూపిస్తారు అండ్ విత్ ప్రైస్. మనకి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ చెప్తే వాళ్ళు మనకు చెప్పాక అప్పుడు ప్రొసీడ్ అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు అనమాట. కాకపోతే మనం బిల్డర్స్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా. అంటే బిల్డర్స్ దగ్గరుండి మనకి మోడల్స్ చూపించడం, అంటే మనకి నచ్చినట్టు చేస్తారు కాబట్టి వాళ్ళు, సో ఖచ్చితంగా వాళ్ళైతే ఎక్స్ట్రా మనీ అయితే మన దగ్గర తీసుకుంటారు. మనకి కొన్ని ప్రిఫరెన్స్ ఉంటాయి, అంటే ఈస్ట్ టు నార్త్ ఫేస్ అలా ఫేసెస్ ఉంటాయి కదా, సౌత్ ఫేస్ అలా,
అలా కొంచెం అవి ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటాయి వాటికి. అలాగే లేక్స్ లేక్ వ్యూ ఉన్నా లేకపోతే మన కార్నర్ బిట్ కూడా అంటే ఆ కోసం మధ్యలో కొంచెం కార్నర్ హౌసెస్ అయినా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ, వాటికి కొద్దిగా ఎక్స్ట్రా మనీ పే చేయాలి, డిమాండ్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు నేను చూపించిన ఖాళీ స్థలాలన్నీ జస్ట్ మనకి 6 మంత్స్ నుంచి మనం సెలెక్ట్ చేసుకున్నాక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపల అయితే కంప్లీట్ అయిపోద్ది బిల్డర్స్. ఇక్కడ చాలా ఫాస్ట్గానే కట్టేస్తారు ఇల్లులన్నీ. మనకి 1 స్టోరీ అంటే కింద ఒకటే 3-4 లాక్స్ పడుతుంది, పైన కింద అయితే 6-7 లాక్స్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.